సాధారణంగా రోడ్లపై ట్రాఫిక్ భారీగా ఉండడం, ట్రాఫిక్ జామ్ కావడం సాధారణమే. కానీ ప్రశాంతతకు మారుపేరైన ఎవరెస్ట్ వద్ద కూడా ట్రాఫిక్ సమస్య రాబోతోందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికంతా కారణం నేపాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే. ఈ ఏడాది ఎక్కువ మంది పర్యాటకులు ఎవరెస్ట్ ను సందర్శించేందుకు అనుమతించాలని నేపాల్ ప్రభుత్వం నిర్ణయించింది. 371 మంది విదేశీ పర్వతారోహులకు నేపాల్ ప్రభుత్వం అనుమతి మంజూరు చేసినట్టు అధికారులు గైడ్స్లు చెప్తున్నారు. 1953 నుంచి పోల్చితే ఈ సంఖ్య చాలా ఎక్కువ. ఎవరెస్ట్ మీదకు వీరు వెళ్లడానికి నేపాలీ షెర్పా గైడ్స్ సహాయపడతారు. ఈ నేపథ్యంలో ఎవరెస్ట్ మీదకు దాదాపు 800 మంది చేరుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఎవరెస్ట్ వద్ద ట్రాఫిక్ సమస్యలు తప్పవని అధికారులు చెబుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. దయచేసి మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.